హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సో మా సింపుల్ వ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అండి వ్లాగ్ వ్లాగు ఇప్పుడు ఇంకా డిన్నర్లోకి నేను రాజ్మా చేద్దాం అనుకుంటున్నాను చాలా చాలా హెల్త్కి మంచిదండి రాజ్మా కర్రీ అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా హెల్త్కి మంచిది అన్నట్టు సో నేను లాస్ట్ టైం డిమార్ట్ షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే ఇది పెట్టేసుకుంటున్నాను కొన్ని కొన్నది త్రీ మెంబర్స్ కదా కొన్ని నానబెట్టేసుకుంటున్నాను ఇవి కొన్ని చాలా అవుతాయండి మేము ఉన్న త్రీ మెంబర్సే కానీ కర్రీ ఎక్కువ తింటాము మేము అందుకనేసి ఇంకా నానబెట్టేసి పెట్టుకున్నాను కొంచెం ఒక ఫైవ్ అవర్స్ అవ్వాలండి ఇవి అప్పుడే మంచిగా లడ్డుగా అవుతాయి అన్నట్టు సో అందుకనేసి ఈవినింగ్కి డిన్నర్కి చేద్దామన్నట్టుగా ఆఫ్టర్నూనే నేను నానపెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ నేను చపాతి పిండి కూడా కలిపేసుకున్నాను రాజ్మా కర్రీలోకి పూరి చపాతీ మంచి కాంబినేషన్ అండి రైస్ కన్నా ఎక్కువ నాన్స్ పూరీ చపాతీలకు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలు పడుకున్నారు ఇంకా లేసే టైం అయింది వాళ్ళు వేసేసరికి కొంచెం టీ తాగుదాం అనేసి ముందు వచ్చేసి నేను కొన్ని వాటర్ తీసుకున్నాను ఇది టీ పొడి వచ్చేసి లూజ్దండి బయట దొరుకుతుంది మంచి కలర్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది ఈ రెడ్ లేబుల్ జమ్మిని వీటికన్నా వీటికన్నా లూజ్ పౌడర్ బయట దొరుకుతుంది అది తెచ్చుకుంటే చాలా కలర్ వస్తుంది ఒక టూ టేబుల్ స్పూన్ టీ పొడి టూ టేబుల్ స్పూన్ షుగరు షుగర్ వేశాను కొంచెం కోల్డ్ అయిందండి కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొద్దిగా మిరియాల అలా వేసుకుందాం అనుకుంటున్నాను కోల్డ్ అయినప్పుడు మిరియాలన్నా లేదంటే అల్లమైనా వేసుకొని తాగితే కొంచెం గొంతు కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు ఇంకా మిరియాలు వచ్చేసి ఎప్పుడో ఒకసారి తాగాలండి ఎక్కువ తాగిన కడుపుల మంట అందులో ఫీడింగ్ చేసినప్పుడు బేబీస్ కూడా మోషన్స్ అవుతాయి అందుకే నేను ఒక త్రీ అలా వేసుకున్నాను బాగా మరగాలండి టీ మంచి టేస్ట్ రావాలంటే బాగా మరగాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను సో కొంచెం పెద్ద అంటే పిండి ఎక్కువనే తీసుకుంటానండి కొంచెం తీసుకొని చిన్న చిన్న చిన్నగా చేయలేను నేను కొంచెం ఎక్కువ తీసుకున్న అంటే టూ ఒక టూ చపాతీస్ తిన్నా కూడా స్టమక్ ఫుల్ అవుతుంది ఒక చిన్నగా చేసుకొని ఒక నాలుగైదు తినడం కన్నా పెద్దగా చేసుకొని రెండు తింటే బాగుంటుంది అనేసి ఇక్కడ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మంచిగా బౌల్స్ లాగా చేసి మళ్ళీ దీనిపైన లిడ్ పెట్టేసి మ్యారినేట్ లాగా చేసుకోవాలి ఆల్రెడీ పిండి కలిపాక చాలాసేపు అయింది ఇంకొంచెం సేపు అయితే బాగుంటుంది మెత్తగా కలుపుకోవాలి పిండి మెత్తగా కలుపుకుంటే స చపా కూడా మెత్తగా వస్తాయి అన్నట్టు సో ఈ విధంగా బాల్స్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకుంటాను ఇంకొక నేను టీ తాగేంతవరకు పక్కన పెట్టేసుకుంటానండి డైలీ ఏం తాగను టీ ఎప్పుడో ఒకసారి బాగా హెడ్ ఎకరేసినప్పుడు తల్ల అంటే గొంతు ఎందుకో బాగా నొప్పిలాగా ఉందండి అందుకనేసి టీ తాగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా టీ పొడి బాగా మరిగించుకోవాలి ఇది లూజ్ది కదా బాగా మరుగుతుందండి మంచి కలర్ వస్తుంది అన్నట్టు లూజ్ పౌడర్ నేను ఏంటి బయట జమ్ని అలాంటివి తెచ్చుకోను తెచ్చుకుంటే ఇట్లా లూజ్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను నెక్స్ట్ కొన్ని మిల్క్ వేసుకోవాలి మనకు టీ మంచి టేస్ట్ రావాలంటే చాలా చాలా మరగాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టూ కప్ మనము మిల్క్ పోసామనుకోండి లాస్ట్కి అది వన్ కప్పే కావాలి అంత అన్నట్టు ఇంకా లాస్ట్కి తీసే ముందు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా పొంగు రావాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఎంత మరిగితే అంత టేస్ట్ అండి చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో మీరు కూడా మామూలు కాకుండా లూజ్ బయట దొరుకుతుంది లూజ్ టీ పొడి అది తెచ్చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను గ్లాసులు అస్సలు తాగనండి ఎప్పుడో ఒకసారి తాగినా కూడా కంపల్సరీ నేను కప్పులు అయితేనే ఇష్టపడతాను ఇవి వచ్చేసి నేను చాలా లాక్డౌన్కి ముందు తీసుకున్నాను ఢీ కప్పు థర్టీ రూపీస్ ఏమో పడింది చాలా ఇష్టం నాకు ఇవి మట్కా చాయ్ అంటాం కదా అట్లా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ కప్పు చూస్తే నెక్స్ట్ టీ తాగేసి వచ్చాక మళ్ళీ మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అక్కడ హ్యాపీగా టీ తాగేస్తాను ఇంకా పిల్లలు లేవలేదండి నేను కొంచెం సేపు అయినా ఫుడ్ విషయంలో నేను పిల్లలు వండుకున్నాక నేను ఎంత లేట్ అయినా తింటాను హ్యాపీగా తినడం ఇష్టం నాకు పిల్లలకు తినిపించేసి వాళ్ళు పడుకున్న తర్వాతకి నేను తింటానండి ఫ్రీగా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చపాతి చేస్తున్నాను టైం కూడా మళ్ళీ ఇంకా పిల్లలు వేసే టైం అయింది మళ్ళీ డిన్నర్ కూడా చెయ్యాలి అనేసి చపాతీ చేస్తున్నాను ఫస్ట్ టైం చపాతీ చేసే వాళ్ళు ఏం చేయండి అంటే ఎవరికి చపాతీ రౌండ్గా రాదండి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు అంటకుండా పిండి ఎక్కువ వేయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మందం అంటే సైడ్ అమ్మటి బాగా మీరు రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి మధ్యలో చేస్తే పలచగా అవుతుంది సైడ్ అమ్మటి చేసుకుంటూ అనుకోండి రౌండ్ కూడా వస్తుంది సో నెక్స్ట్ చపాతీస్ అన్నీ చేశాను నీట్గా చేసుకుంటానండి నేను చపాతీ చేసుకోగానే వంట అయిపోయినాక చేసుకున్నాను అనుకోని ఊరికి అది అంటుతూ ఉంటుంది అందుకే అది అంతా నీట్గా చేసుకొని చపాతి మంచిగా కాల్చుకుంటున్నాను సో మా హస్బెండ్కి మా పెద్ద బాబుకి వచ్చేసి నెయ్యితో చేస్తున్నానండి నేను నెయ్యి తినను ఆయిల్తో చేసుకుంటాను అందుకనేసి ఫస్ట్ వాళ్ళకి నెయ్యితో చేస్తున్నాను ఈ విధంగా చూసారు పిండి మెత్తగా కా మెత్తగా మనం కలుపుకోవడం వల్ల చపాతీలు నెక్స్ట్ డేకైనా కూడా మెత్తగా ఉంటాయి అన్నట్టు సో ఈ విధంగా వాళ్ళకైతే నెయ్యితో చేశాను నేను వచ్చేసి ఆయిల్తో చేసుకున్నాను ఇంకా ఈ విధంగా టూ బౌల్స్లో పెట్టాను ఇది వచ్చేసి బాబుకి మా హస్బెండ్కి అండి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో నేను వచ్చేసి ఒక ఫోర్ అలా చేసుకున్నాను ఆయిల్తో నెయ్యితో నాకు ఇష్టం ఉండదండి నేను నెయ్యి తినను కానీ పిల్లలకి మా హస్బెండ్కి వాళ్ళకి పెడతాను ఇంకా చపాతీ చేయడం కూడా అయిపోయింది ఇంకా కర్రీ చెయ్యాలి సో నేను ఆఫ్టర్నూన్ అలా నానపెట్టుకున్నాను కదండి చూసారు కదా ఇలా అయితే అన్నట్టు బాగా నానిన తర్వాతకి ఫస్ట్ డైరెక్ట్ కర్రీ చేసుకోవడానికి రాదండి కుక్కర్లో వేయాలి ఒక త్రీ విజిల్స్ రావాలి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ సరిపోతుంది త్రీ విజిల్స్ రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ మంచిగా పిల్ చేసి డైరెక్ట్ చిన్న చిన్నగా చాప్ చేసైనా చేసుకోవచ్చు లేదంటే మంచి గ్రేవీ చపాతికి అంటే మిక్సీ పట్టాలండి సో ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీకి వేయాలి పేస్ట్ లాగా అప్పుడు ఏమవుతుందంటే గ్రేవీ బాగా వచ్చేస్తుంది చపాతికి మంచిగా ఉంటుంది అన్నట్టు రైస్ రైస్లో కూడా తినొచ్చు బట్ ఇంకా నైట్కి డిన్నర్ చపాతీనే చేద్దాం అనుకున్నాను కొంచెం రైస్ చపాతి తింటే బాగుంటది అనేసి చూస్తారు కదా ఈ విధంగా పేస్ట్ అవ్వాలి సో ఇందులోనే నేను ఇంకా టమాటోస్ కూడా వేస్తున్నాను ఒక త్రీ ఫోర్ అలా మీరు ఇష్టమైతే నెక్స్ట్ వేరేలాగా కూడా మిక్సీ చేసుకోకండి ఇంకా ఇది ఎలాగో అయింది కదా ఇందులో కరికే కదా అనేసి ఇందులో వేసి ఒక వన్ వన్ టైం చేస్తే చాలు టమాటో తొందరగా గ్రైండ్ అయిపోతుంది చూస్తారు కదా ఇంకా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి నేను పక్కన పెట్టేశానండి విజిల్కి ఇక్కడ రెడీ అయి కర్రీ కూడా అవుతుంది కదా అనేసి ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మంచి టేస్ట్ గ్రేవీ అంతా మనకి ఆనియను టొమాటో ప్యూరీతో వస్తుంది ఇందాక మనం మిక్సీ అంటే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ప్యూరి అంతా ఇందులో వేసి మంచి పచ్చివాసన పోయే అంతవరకు ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఆయిల్ బయటికి రావాలన్నట్టు అప్పుడు మనకి పచ్చివాసన పోయినట్టు ఇంకా అక్కడ త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇంక అది కూడా నేను స్టాప్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది పచ్చివాసన అంతా పోయింది అన్నట్టు ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి మంచిగా అంటే డెలివరీ అయిన వాళ్ళు ఇది పప్పులు కదండి సిక్స్ మంత్స్ తర్వాతకి తినండి మీరు ఒకసారి అప్పటికి తిన్నాక కూడా బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా ఈ విధంగా కలిపేసుకున్నాను సో మనకి ఈ విధంగా కావాలి గ్రేవీ ఇందులో నేను కొంచెము మె మెంతికూర వేస్తున్నానండి మెంతికూర నేను బాగా తింటాను ప్రతి దాంట్లో వేసుకోవచ్చు ఏమీ కాదు ఇంకా ఫీడింగ్ చేసే వాళ్ళకి మెంతికూర తింటే మంచి ఫి మిల్క్ వస్తాయి సో అందుకనేసి బాగా నేను మెంతికూర బాగా తింటానండి సో చూసారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాతకి ఈ లోపు ఇక్కడ కుక్కర్ కూడా చల్లారిపోయింది మీరు ఆల్రెడీ మంచి వాటరే వేస్తాం కదండి అందులో మనం కుక్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసుకోండి అవి మంచి వాటరే ఇంకా ఆ వాటర్ అనుకోండి అందులో ఇంకా మనకి ప్రోటీన్స్ అలా ఏముంటాయి అందుకనేసి ఇలా డైరెక్ట్గా వేసి ఇంకొంచెం వాటర్ అంటే యాడ్ చేసుకొని మంచి అంటే థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సో దగ్గరికి అయిపోయినాక కొంచెం కొత్తిమీరతో అలా పైన వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి రాజ్మా కర్రీ చాలా మంచిది ఇంకా డెలివరీ అయిన వాళ్ళు సిక్స్ మంత్స్ తర్వాత తినొచ్చు ఒకవేళ తిన్నాక మీ బేబీకి మంచిగుందా లేదా అని సెల్ఫ్గా చెక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి మా బాబుకి ఒక చపాతీ పెడతాను చపాతీ తిన్నాక కొంచెం రైస్ పెడతాను సో కర్రీ ఎక్కువ తింటామండి మేమైతే ఇంకా బా పిల్లలకైనా మనమైనా ఎక్కువ తినాలి నేను మా పెద్దోడికి కర్రీ ఎక్కువ అంటే కారం తక్కువ అందుకే వేస్తాను కర్రీ ఎక్కువ పెట్టాలి మంచిది రైస్ కన్నా కర్రీ ఎక్కువ తినడం మంచిది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి తినిపించాలి సూపర్ కుదిరిందండి చాలా బాగుంది ఇలా ఈజీగా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకి తినిపించిన తర్వాతకి ఇంకా మేము కూడా తినేసాలి మినువేట వచ్చేసి పడుకున్నాడండి లేసాక ఇంకా ఉగ్గు తినిపించేస్తాను నేను ఉగ్గు తయారు చేశాను ఎలా చేశాను అనేసి అన్ని వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి అన్నీ ఒకసారి చూసేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యేవి ఉంటే ఓకేనా సో ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ గుడ్ నైట్